ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే నక్సలిజం మీద పోరాటం అన్నటువంటిది ఆషామాషి కాదు సర్దుకుని వాళ్ళకి కొంత వెసులుబాటు ఇచ్చేటువంటిది గతంలో రాజశేఖర్ రెడ్డి చేశాడు అందుకే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ కు వచ్చింది కరెక్ట్గా అటవీ ప్రాంతాల్లో అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఆనాడు గెలవడానికి కారణమైనటువంటిది 2004లో నక్సల్ సపోర్ట్ అదే నక్సల్స్ మీదన అదే రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఒక తొక్కు తొక్కాడు దాని పరిణామక్రమం 2009 నాటికి కాంగ్రెస్ని దెబ్బగొట్టారు వాళ్ళు అందుకనే ఆ ప్రాంతాల్లో ఎక్కువ దెబ్బతింది 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటిది నక్సల్సే ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ని దెబ్బతీయడం కోసం బీఆర్ఎస్కి మద్దతు ప్రకటించారు ఇప్పుడు అక్కడ మద్దతు బీఆర్ఎస్కి తక్కువే ఉంది అన్నల దించి అండ తక్కువగానే ఉంది అదే కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోవాలనుకుంటుంది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం నక్సలైట్లే ఎందుకంటే అక్కడ దాదాపుగా నియోజకవర్గాల పరంగా చూసుకుంటే 28 సీట్లు రిజర్వ్డ్ సీట్లు గిరిజనులు 28 సీట్లు 2018లో 3 బీజేపీకి వచ్చినాయి కాంగ్రెస్కి 25 వచ్చినాయి ఎందుకయ్యా అంటే రమణ్ సింగ్ వచ్చిన తర్వాత నక్సలిజానికి కఠినంగా అణచివేసుకుంటూ వచ్చాడు వాస్తవంగా అంతకుముందు గిరిజన ప్రాంతాల్లో బీజేపీకి 2003లో 25 స్థానాలు వచ్చినాయి 2008 నాటికి కూడా బీజేపీకి అక్కడే స్ట్రాంగ్ 19 స్థానాలు వచ్చినాయి 28లో 2013లో కూడా 11 పర్లేదు అనిపించింది కానీ 2013కే దెబ్బ ప్రారంభమైంది ఎందుకంటే నక్సల్స్ని కఠినంగా అణచివేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఆ అణచివేత నచ్చలేదు వాళ్ళకి అయితే 2014లో బీజేపీ సెంట్రల్ అధికారంలోకి వచ్చాక సెంట్రల్లో అప్పటిదాకా కాంగ్రెస్ పవర్లో ఉంది కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేశారు 2014లో బీజేపీ సెంట్రల్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్కి 4 అటాకింగ్ ఎక్కువ చేసింది కాబట్టి బీజేపీని అక్కడ గద్దె దించుతున్నారు 18 కాంగ్రెస్ పార్టీకి వస్తే 13లో మొన్నటికి వచ్చేటికి ఏకంగా 5 వచ్చినాయి 2018లో 3 మాత్రమే బీజేపీకి వచ్చినాయి అంటే నక్సల్స్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ చేసుకొస్తున్నారు ఎస్పెషల్లీ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ని అధికారంలో ఎందుకంటే ప్రాంతీయ పార్టీని లేదా ప్రాంతంలో అధికారం కేంద్రంలో అధికారం లేకపోతే కంట్రోల్ చేయొచ్చు అదే కేంద్రం రాష్ట్రంలో 2 అధికారంలో ఉండేది అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ టైంలో నక్సల్స్ని కేంద్ర స్థాయిలోనే అణచివేత ప్రణాళికలు ఉంటాయి అందుకని అప్పట్లో సపోర్ట్ చేయలేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అక్కడ ఓడగొట్టేది నక్సలైట్లే అవుతున్నది